హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య. అండ్ ఈరోజు ఏంటంటే, మనం దేవుడు సామానము ఎక్కువ క్లీన్ చేయడానికి చాలా కష్టపడతాం కదండి, ఎక్కువ టైం తీసుకుంటుంది. పీతాంబరి పౌడర్, సో అవి యూజ్ చేసినా మనకు అంత ఫాస్ట్గా పని అయితే అవ్వదు కదా. సో ఈజీగా అలాగా మనం క్లీన్ చేసుకోవచ్చు, నేను మీకు చూపించేస్తాను. సో అలా ఉన్నవి ఇలా ఒక 5 మినిట్స్లో చేంజ్ అయిపోతాయండి, ఎక్కువ టైం కూడా తీసుకోదు. సో ఇప్పుడు అది ఎలాగ చూసేద్దాము. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఇవన్నీ కూడా కుక్కర్లో వేసిస్తున్నాను. చిన్న చిన్నవన్నీ కూడా కుక్కర్లో వేస్తున్నానండి. అండ్ పెద్దవి అలానే ఉంచేయండి బయట, అంటే ప్లేట్స్ లాంటివి అనమాట. అవన్నీ వేసి నేను కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నాను ఇందులో. అండ్ ఒక 1/2 లెమన్ని స్క్వీజ్ చేసి ఆ నిమ్మకాయ చెక్క కూడా అందులోనే వేసేయండి. అండ్ ఇప్పుడు ఇందులో ఇవి మునిగేంత వరకు వాటర్ యాడ్ చేయండి. సో ఇలా అనమాట, యాడ్ చేసిన తర్వాత నేను లాస్ట్లో డిష్ వాష్ వేస్తున్నాను. సో మీకు కనుక లేకపోతే స్కిప్ చేసేయండి డిష్ వాష్, బట్ వేస్తే మంచిగా ఉంటుందండి. సో అందుకోసం ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని 1 విజిల్ వస్తే చాలు. ఒకవేళ విజిల్ రాకపోయినా పర్వాలేదు, 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సో ఇప్పుడైతే నాకు 1 విజిల్ వచ్చింది, నేను స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఇది చల్లారిపోయిన తర్వాత వాటర్ అనేవి కూల్ అవ్వకుండా ముందే మీరు ఓపెన్ చేసేయండి. సో అంటే విజిల్ ఆగిపోయిన తర్వాత ఓపెన్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను, నేను ఇంకా క్లీన్ చేయకుండానే అవి అంతా మంచి కలర్కి వచ్చేసాయో. చూసారు కదా అంతకుముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయో. సో ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ అన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇవి ఒక్కొక్కటిగా నార్మల్గా క్లీన్ చేసేసుకోండి. సో ఆల్రెడీ క్లీన్ చేసి ఉన్నాయి, చూసారు కదా మనకి ఎలా వచ్చేసాయో. అండ్ ఇప్పుడు నార్మల్గా ఈ వాటర్ని డిప్ చేసి ప్లేట్స్ అవి మనం అందులో వేయలేదు కదా, సో వాటిని కూడా ఇలా క్లీన్ చేసేసుకోండి. అండ్ ఆ వాటర్ యూస్ చేసి నార్మల్గా చేసుకున్నా పర్వాలేదు, మీరు అందులో కుక్కర్లో వేసుకున్నా పర్వాలేదండి. ఇన్ కేస్ మీకు కుక్కర్లో అలా పెట్టడం ఇష్టం లేకపోతే కొన్ని హాట్ వాటర్లో ఇలా నిమ్మకాయ ఇంకా ఇది కూడా యాడ్ చేసి చింతపండు కూడా యాడ్ చేసి క్లీన్ చేస్తే మంచిగా మంచి కలర్ వచ్చేస్తాయండి. సో ఈజీగా రిమూవ్ అయిపోతుంది డస్ట్ అనేది. అండ్ చూపిస్తున్నాను కదా, ప్లేట్ అనేది ఎంత డార్క్గా ఉండదు, సో ఈజీగా వచ్చేస్తుంది కదా. అండ్ ఇలా అయితే మనకి పని అనేది ఫాస్ట్గా అయిపోతుందండి. సో అందుకు ఇంత సింపుల్ ట్రిక్ మీకు చూపిస్తున్నాను. అండ్ మనం చింతపండు ఇంకా లెమన్ అనేది నార్మల్గానే యూస్ చేయొచ్చు. సో ఇలా మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలి. అండ్ ఆ వాటర్ ఒకవేళ మీకు మిగిలిన మీరు డిష్ వాష్ చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇలా కంప్లీట్గా అన్నీ కూడా వాష్ చేసేసుకొని పెట్టేసుకోండి. సో చూసారు కదా ఎంత డిఫరెన్సో, వాటర్తో క్లీన్ చేస్తేనే ఫాస్ట్గా డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. నేను అందులో కూడా వేసాను కదా కుక్కర్లో, మీకు ఆ డిఫరెన్స్ ఆల్రెడీ చూపించాను. సో ఇలానే అన్నీ కూడా క్లీన్ చేసుకుని పెట్టేసుకోవాలి. అండ్ ఇవి నార్మల్గా మీరు ఒకసారి క్లీన్ చేసినా సరిపోతుంది. అండ్ చూసారు కదా డిఫరెన్స్ అయితే తెలిసిందని అనుకుంటున్నానండి. అండ్ మీకు యూస్ఫుల్ అని కూడా అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే యూస్ చేసి మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.